హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మామ్ ఐడియాస్. నా పేరు శ్రవంతి అండి. ఈరోజు వచ్చేసి వీడియోలో తిరుపతి పార్ట్ 2 వీడియో అండి. ముందు వీడియోలో చెప్పాం కదా, జోగెత్తుకొని అమ్మవాళ్ళు వెళ్ళారని ఆ ముడుపు డబ్బులన్నీ ముడుపు కట్టేసి స్వామివారి ఉండిలో వేస్తారు. మేము బయలుదేరేసరికి 4 అయిందని చెప్పాను కదండి, 4:00 అలా స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందండి, 10:30 అలా అయిపోయింది. ఇంకా వెళ్ళంగానే డిన్నర్ చేసేసి ఇంకా నిద్రపోయామన్నమా. మాకు టీటీడీ తరపున రూమ్ అయితే దొరకలేదండి, సో మేము ఇంకా బయట ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము. దగ్గర దగ్గరగా ఒక 15 మెంబర్స్ అలా ఉన్నాం, 3 రూమ్స్ తీసుకున్నాము. నేను ఇప్పుడు చూపిస్తున్న రూము వెకేట్ చేసినప్పుడు తీసానమాట, ఇంకా వెళ్ళిపోతామన్నప్పుడు తీసాను. ఇవి కూడా బాగానే ఉన్నాయండి రూమ్స్, అందుకని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పి తీసాను. ఇంకా ఈ రూమ్లోనే ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము ఇంకా తిరుమలకి బయలుదేరిపోయాము. మేమున్న రూమ్ అయితే బాగానే ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి కొండపైకి వెళ్ళడానికి. మేమైతే ఫస్ట్ టైం అండి ఓన్ కార్లో తిరుపతికి రావడం, ప్లస్ కొండపైకి వెళ్ళడం కూడా. అంతా బాగానే జరిగిందిలేండి. అండ్ ఇక్కడ వచ్చేసి నడిచి వెళ్తారు కదండి శ్రీవారి మెట్లు, ఇక నడిచెళ్ళే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు. ఇంకా చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా వెహికల్స్ చెక్ చేస్తారు కదండి, ఇంకా మేము లగేజ్ తీసుకొని ఇంకా చెకింగ్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి ఇంకా ముందు అలా ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేస్తున్నాము అమ్మవాళ్ళ కోసం, అందరం కలిసే బయలుదేరదాము అని చెప్పి. అక్కడ చెక్ చేసిన తర్వాత ఇంకా అందరూ వెహికల్స్ అన్నీ ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట కొండపైకి. నాకు తెలిసి ఒక 1.5 అవర్ అలా పడుతుంది కొండ ఎక్కడానికి. అండ్ ఇక్కడ వ్యూ చూసారు కదా, చాలా బాగుంది. ఇక్కడ 1 మినిట్ ఆగి ఇలా వీడియో తీశాను, వ్యూ బాగుంది కదా అని చెప్పి. మేమైతే స్లోగానే వెళ్ళామండి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ముందు మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయామండి. మా ప్లాన్ ఏంటంటే ఫ్రెండ్స్, ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్వామివారికి తలనీలాలు ఇస్తాం కదా, తలనీలాలు ఇచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాము అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం. మేము సండే రోజు వచ్చామండి, అంటే సాటర్డే రోజు బయలుదేరాం కదా ఈవినింగ్ వచ్చేసి, ఇంకా సండే మార్నింగ్ అలా తిరుపతిలో ఉన్నాం కదా. సో సాటర్డే సండే మాత్రం తిరుపతి చాలా అంటే చాలా రష్గా ఉంటుందంట. సో చూసి రండి ఎవరైనా. మాకు రూమ్స్ కొంచెం ప్రాబ్లం అయింది, మిగతా అంతా ఏం ప్రాబ్లం లేదు, రూమ్సే కొంచెం ప్రాబ్లం అయిందండి అంతే. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా తలనీలాలకి వెళ్ళిపోయాము. పిల్లలకి ఫస్ట్ చేపిచ్చేసాము. మా జాను అయితే ఫస్ట్ నేను చేయించుకోనని కొంచెం గొడవ చేసింది, ఇంకా బుజ్జగిచ్చి చెప్తే విని చేయించుకుంది. ఇంకా పిల్లలతో పాటు నేను కూడా చేయించుకున్నానండి. ఈసారి మా ఫ్యామిలీ మొత్తం స్వామివారికి తలనీలాలు అనేది సమర్పించుకున్నామండి. ఇవి అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం వెళ్ళేటప్పుడు మనం సెల్ ఫోన్స్ అలాంటివి ఏమీ తీసుకెళ్ళకూడదు కాబట్టి అన్నీ కార్లోనే పెట్టేసి మేము వెళ్ళిపోయాము. దర్శనం మాకు చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇంతకు ముందులాగా ఇప్పుడు అంతమంది జనాలు లేరు కదండి, దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది మాకు. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కార్ దగ్గరకు వచ్చి డబ్బులు ఇంకా సెల్ ఫోన్ తీసుకొని వచ్చానన్నమాట. చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి కోనేరుని దగ్గరగా చూడడం.
ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా, ఈసారి అలా ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మొత్తం బ్లాక్ చేసేసారు, లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అన్నమాట. కరోనా రీజన్ వల్ల ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు, మొత్తం బ్లాక్ చేసేసారు. దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది నాకైతే. గుళ్ళో చాలాసేపు స్పెండ్ చేసామండి మేము. మేమైతే 300 టికెట్ తీసుకొని వెళ్ళామండి. మాకు దర్శనం ఒక 1.5 అవర్ 2 అవర్స్లో అయిపోయింది. నార్మల్ వాళ్ళకి అయితే 3 అవర్స్లో అయిపోతుందని చెప్తున్నారు. సో ఎవరైనా వెళ్ళే పని అయితే చూసి వెళ్ళండి. లడ్లు ఇంక ఇవన్నీ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇంకా సో మళ్ళీ వచ్చామన్నమాట గుడి దగ్గరికి. నేనైతే ఇంకా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకుందామని చెప్పి నేను ఇంకా నా పనిలో నేనున్నాను. ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుందండి. అండ్ ఇప్పుడైతే క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయలు కొడుతున్నాము. నేనైతే దీపం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసాను అనమాట. ఇంతకు ముందైతే ఇక్కడ దీపం పెట్టాలంటే ఎంత రష్ ఉండేదో. ఫస్ట్ టైం ప్రశాంతంగా దీపం పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా మా అన్న వాళ్ళు వీళ్ళందరూ లడ్డూలు తీసుకురావడానికి అని చెప్పి వాళ్ళు లడ్డూల దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఇంకా పిల్లల్ని పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఇక్కడ కూర్చున్నానండి. నిజంగా చాలా బాగా వేశారు. ఈలోపు స్వామివారి ఊరేగింపు వచ్చిందండి. నేను స్వామివారి ఊరేగింపు చూడడం ఇదే మొదటిసారి అండి, అది కూడా ఇంత దగ్గరగా. నిజంగా అన్నీ ఎంత బాగా అనిపించిందంటే, తర్వాత దీపారాధన చేస్తున్నారు స్వామివారికి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ స్వామివారి ఊరేగింపు చూసాము, ఇంకా దీపారాధన చూసాము. ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి. తిరుపతి వచ్చాక ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఇంత ఫ్రీగా జరగదు కదా మనకి దర్శనం అనేది, అంత బాగా జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా షాపింగ్కి వచ్చేసామండి. ఇంకా పిల్లలకి ఆబ్వియస్గా టాయ్స్ కొనియాలి కదా, బొమ్మలు. ఏం కొన్నాను ఏంటి అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, లేదంటే ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.